ఎన్నికలకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పురపాలక సంఘాల పరిధిలో సామాజిక తరగతుల వారీగా ఓటర్ల వివరాలతో కూడిన జాబితాను అధికారులు విడుదల చేశారు. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డులో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఫోటో ఓటర్ల జాబితాలను మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు విడుదల చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఓటర్ల జాబితాను సిద్ధం చేసినట్లు చెప్పారు. వివిధ శాఖల సిబ్బంది గత 15 రోజులుగా సర్వే చేసి వివరాలు సేకరించారని తెలియజేశారు. ఈ జాబితాను కంప్యూటరైజ్డ్ చేసి అన్ని రాజకీయ పార్టీలతో పాటు మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లు ఉంటే ఫారం 3 పూర్తి చేసి మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 9 లోపు అందజేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఎవరివైనా తప్పులు ఉంటే ఆధార్ కార్డుతో మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో సిపిఐ, సిపిఎం, టిడిపి, జనసేన, బిఎస్పి పాల్గొన్నారు. సార్ మీరు ఎస్సీ మహిళా ఓటర్ల కన్నా వేరువేరుగా చీరాల పురపాలక సంఘాలు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియ గత 15 రోజుల నుంచి మున్సిపాలిటీలో వివిధ స్థాయి వాళ్ళు వార్డు కొట్టుకు చెప్పిన మరియు బిఎల్ఓలు కలిపి నిర్వహించారు. మొత్తం కంప్యూటరైజ్ చేయడం జరిగింది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులకి పురపాలక సంఘ కార్యాలయము, తహసీల్దార్ కార్యాలయము, ఆర్టీఓ కార్యాలయంలో వీటిని ఓటర్ యొక్క వెరిఫికేషన్కి ఉంచడం జరుగుతుంది. ప్రతినిధులను కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరు మీ వార్డులకి మీ యొక్క సంబంధిత కార్యకర్తల ద్వారా కానీ, గుర్తింపబడిన వ్యక్తుల ద్వారా కానీ వార్డులో ఓటర్ని గుర్తించడాన్ని వెరిఫై చేసి మేము గుర్తించిన వాటి బీసీ ఓటర్ కానీ, ఎస్టీ ఎస్సీ మహిళా ఓటర్లు కానీ అబ్జెక్షన్ ఉంటే ఫార్మ్ 3లో ఇవ్వాల్సి ఉంటుంది. నేరుగా మున్సిపల్ కార్యాలయంలో ఫార్మ్ 3 యొక్క ఉద్దేశం పేరు, వారి అడ్రస్సు, అడ్జస్ట్ చేసిన వారి పేరు, పుట్టిన ఆధార్ నెంబరు, ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నారో దానికి ఆధారము జతపరచాల్సి ఉంటుంది. ఆ విధంగా పూర్తి చేసిన ఫార్మ్ 3ని మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చి తమ రసీదు పొందుతుంది. 9వ తేదీన లాస్ట్ డేట్ ఇది అబ్జెక్షన్స్ పురపాలక సంఘంలో ఇవ్వడానికి. తర్వాత స్క్రూటీ చేసి ఫైనల్ పబ్లికేషన్ 18వ తేదీకి ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. తిరిగి ప్రభుత్వం ప్రకారంగా నివేదికని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ 1st గ్రేడ్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 4 గురు. డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జిపిఏ సాధించిన వారు 6 గురు. 9.7 జిపిఏ సాధించిన వారు 3 గురు. 9.5 జిపిఏ సాధించిన వారు 2 గురు. 9.3 జిపిఏ సాధించిన వారు 2 గురు. 9.2 జిపిఏ సాధించిన వారు 4 గురు. 9 జిపిఏ సాధించిన వారు 3 గురు. ప్రతి ఇద్దరిలో 1 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్ చీరాల
ఎస్ఎల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు ఎంబీఏ బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో